హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మెగ్డాల్ అలాగే ఎంఎండ్ఎం ఇచ్చాను, కావాల్సిన ఇంట్రాడేలో నేను వీడియోలో కూడా చెప్పాను. అయితే మెగ్డాల్ వచ్చేసి మన బ్రేక్అవుట్కి రెడీగా లేదు, అంటే బ్రేక్అవుట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది ప్రైజ్, అందుకే వద్ద నోట్ రేట్ అని చెప్పాను. అలాగే ఎంఎండ్ఎం కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను చెప్పాను ఫ్రెండ్స్, కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోనని, ఎందుకంటే స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోండి అని అందుకే చెప్పాను. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఫర్దర్గా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్ వరకు రాదు, అందుకే ఇలా పెట్టుకుంటే సెకండ్ టార్గెట్ వరకు వస్తుందని చెప్పి నేను ముందే చెప్పాను. అలాగే ఇవాళ ఎంఎండ్ఎంలో 2 టార్గెట్స్ వచ్చేసినాయి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇవాళ మారుతి కూడా చెప్పాను, 7208 ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అని పెట్టా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను 7241 బ్రేక్ అయితే 7265 7320 ఈ లెవెల్ వరకు వెళ్తుంది అని చెప్పాను. మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ లెవెల్ వరకు వచ్చింది, అక్కడికి మనకు వచ్చే 79 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మారుతిలో. ఓన్లీ 1 కాల్లోనే నేను క్యాష్ లోన్ ఇచ్చాను, 79 పాయింట్స్ వచ్చినాయి మారుతిలో, 2 టార్గెట్స్ కూడా హిట్ అయినాయి. అట్లాగే ఈ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ గురించి చెప్పాను పడుతున్నప్పుడు, ఈ 22891 ఇది మనకి మేజర్ సపోర్ట్, ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాలో వస్తుందని. 2 టైమ్స్ కూడా అక్కడికి వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఇలా ముందే మనము ఈ లెవెల్స్ తీసుకుని బై లెవెల్ సెల్ లెవెల్ తీసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, నేను చూడండి వాళ్ళ ఓవరాల్ మనకు ప్రాఫిట్ వచ్చేసి ఒక్కటే ఓన్లీ ఎంఎండ్ఎంలోనే 18340 రూపీస్ వచ్చినాయి ఒక్క లాట్లోనే. ఓన్లీ ఒక్క కాల్ రెండు కాల్స్ ఇచ్చాను, ఒకటి ట్రేడ్ చేయొద్దు అన్నాను, నో ట్రేడ్ అని పెట్టాను. ఓన్లీ ఎంఎండ్ఎంలో ఒక దాంట్లోనే 18340 రూపీస్ టార్గెట్ వచ్చింది అమౌంట్ ఇవాళ. ఇది ఈ మన ఇంట్రాడే కాల్స్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్. అలాగే ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క ఈ లెవెల్స్ పెట్టాను, ఇది ఓవరాల్ లెవెల్స్, అలాగే ఓవరాల్ ట్రెండ్కి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ స్పాట్కి సంబంధించిన లెవెల్స్, అలాగే ఇంట్రాడే లెవెల్స్ నేను ముందే పెట్టాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ అనేవి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో 29th అప్డేట్ చేశాను, ఒక నిమిషం చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, నేను 29th, ఇక్కడ 30 ఉంది, 29th నైట్ 11 o'clock నేను అప్డేట్ చేశాను ఈ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇది సెల్ జోన్గా ఉంది, అవి అప్పుడు లెవెల్స్ గీసి నేను అప్డేట్ చేశాను, సెల్ జోన్లో ఉంది ఇది. ఇక్కడికి వస్తే మార్కెట్లో కరెక్ట్ మన ప్రాఫిట్ బుకింగ్ వచ్చి చిన్న కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇవి సపోర్ట్ లెవెల్స్గా ఉంటాయని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మార్కెట్ చూపిస్తాను ఎగ్జాక్ట్లీ అదే లెవెల్కి. చూడండి ఇక్కడ ఈ రోజు ఉన్నప్పుడు నేను ముందే చెప్పాను ఇక్కడ సెల్ జోన్ ఉంది, ఇక్కడికి వస్తే మార్కెట్లు ఫర్దర్గా ఫాలో అయ్యి కిందకు వస్తాయి అని చెప్పి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లు ఈ ఎక్కడైతే ఈ లెవెల్ నేను ఈ క్యాండిల్లో ఉన్నప్పుడు చెప్పాను, మార్కెట్లు ఈ సెల్ జోన్లోకి వస్తే ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఫర్దర్గా ఫాలో వచ్చింది. S1 S2 S3 S4 ఇక్కడ వరకు వస్తాయి మార్కెట్లు, అంటే ఒక్కొక్కటి లెవెల్ ఎలా ఉందో కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అన్న వీడియోలో. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ సెల్ జోన్ వరకు వచ్చి మార్కెట్లు రిజెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఈ S2 బ్రేక్ అయ్యి కింద ఉన్నాయి. ఇలా ముందే మనం ఈ సెల్ జోన్ ఎక్కడికి వెళ్తే మార్కెట్, 1 డే బిఫోరే నేను ఐడెంటిఫై చేసి ఈ లెవెల్స్ని గీసి టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేశాను. అలాగే మార్కెట్లు ఎక్కడ వరకు వస్తాయి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. ఈ లెవెల్ టోటల్ S4 బ్రేక్ అయితేనే మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పటి వరకు మార్కెట్లో జరిగేదంతా ప్రాఫిట్ బుకింగే, మార్కెట్లు కొంచెం కిందకి మీదకి వెళుతూ ఉంటాయని చెప్పాను. అలాగే ఇంట్రాడే లెవెల్స్లో కూడా నేను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అప్డేట్స్ ఇచ్చాను, అందులో కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ సెల్ జోన్ ఎప్పుడైతే ఈ సెల్ జోన్లోకి వచ్చిందో మార్కెట్లు రివర్స్ అయ్యి కిందకు వస్తాయని చెప్పాను. ఈ సెల్ జోన్ ఎక్కడ ఈ 25,000 దగ్గర ఉన్నప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఈ లెవెల్స్ ఇది మన బై జోన్ వచ్చేసి 22,800 అని చెప్పాను. అయితే చాలామంది మెసేజ్ చేశారు 25,000 దగ్గర ఉంది, 22,800 వస్తుందా అని. 1, 2, 3, 4 డేస్లోనే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మార్కెట్, ఎగ్జాక్ట్ మన బై జోన్కి వచ్చి మళ్ళీ మార్కెట్లో ఫర్దర్గా ర్యాలీ వచ్చింది పైకి. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఈ సెల్ జోన్ పైన 1 అవర్ సస్టెండ్ అయితేనే మార్కెట్లు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఫర్దర్గా కిందకు వస్తుంది. అలాగే బై జోన్కి వచ్చిన తర్వాత బై జోన్లోకి ఇప్పుడు సెల్ జోన్లోకి వస్తే హెవీగా ఎలా మార్కెట్లు పడ్డాయో, అలాగే బై జోన్లోకి వస్తే కూడా మార్కెట్లు అలాగే పెరుగుతాయి. ఎప్పుడైనా సరే ఈ బై జోన్కి వచ్చి కింద లైన్ ఈ కింద లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లెవెల్ కింద 1 అవర్ సస్టెండ్ అయ్యి నెక్స్ట్ కిందకి వెళ్తేనే మార్కెట్లు ఫర్దర్గా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బై జోన్లోకి రాగానే ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే బై జోన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్లు పైకి వెళ్ళి ఈ బై జోన్ సెల్ జోన్ అవి మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే ఎక్కడికి వస్తే మార్కెట్లు రిటర్న్ అవుతాయి, ఎక్కడికి వస్తే మార్కెట్లు మళ్ళీ బైబ్యాక్ వస్తుంది అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ కోర్సులో నేను ఈ లెవెల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ లెవెల్స్ని ఎలా గీయాలి అని చెప్పి నేను ఈ కోర్సులో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీలో కూడా మీరు చూడొచ్చు, నిఫ్టీ ఈ సెల్ జోన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ జోన్ ఇది కూడా అదే రోజు నేను 29th నైటే అప్డేట్ చేశాను. ఈ లెవెల్కి వస్తే ఫర్దర్గా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ S1 వరకు చూడండి ఫ్రెండ్స్, S1 వరకు వచ్చి మార్కెట్ పైకి వెళ్తున్నాయి అని చెప్పాను.
అలాగే ఇందులో కూడా మనం బ్రేక్అవుట్ లెవెల్ ఒకటి ఇస్తాం ఫ్రెండ్స్ డైలీ లెవెల్లో. ఆ బ్రేక్అవుట్ లెవెల్ చూడండి, ఎప్పుడైతే సెల్ జోన్ పైన బ్రేక్ అవ్వలేదు అది అక్కడ పైన బ్రేక్ అయ్యి మనకు సస్టైన్ అయితేనే ఫర్దర్గా మార్కెట్లు పైకి వెళ్తాయి. బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఫర్దర్గా కిందకి డౌన్ సైడ్ వచ్చింది. ఎగ్జాక్ట్ మన బ్రేక్అవుట్ లెవెల్ వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్నంత వరకు మార్కెట్లు పైకి వెళ్తాను ట్రై చేస్తాయి. ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అవుతుందో మార్కెట్ ఫర్దర్గా ఈ బై జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉంటే ఫర్దర్గా మార్కెట్లు సెల్ జోన్లోకి వెళ్ళడానికి, బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉంటే మార్కెట్లు బై జోన్ రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ బై జోన్, ఈ సెల్ జోన్స్ అనేవి, తర్వాత ఈ బ్రేక్అవుట్ లెవెల్, తర్వాత మార్కెట్ ట్రెండ్ ఎక్కడ ఓపెన్ అయితే ఎటు సైడ్ వెళ్తుంది అని చెప్పి నేను నా కోర్సులో చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, నేను వాళ్ళకి ఈరోజు వీడియోలో చెప్తానని చెప్పాను కోర్సు. చాలామంది అటెండ్ కాలేము కోర్సు, మాకు రికార్డెడ్ వీడియో కావాలి అని అడుగుతున్నారు కోర్సుకు సంబంధించి. నేను వన్ డే బిఫోర్ యూట్యూబ్లో పెట్టే వీడియోలో నేను అప్డేట్ చేస్తాను అని చెప్పాను. అయితే ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నేను రికార్డెడ్ వీడియో వెబినార్కు సంబంధించిన రికార్డెడ్ వీడియో నేను అప్డేట్ చేస్తాను, కావాలంటే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను, ఒకసారి చూసుకోండి ఎవరైతే అడిగారో వాళ్ళకి. ఓకే ఫ్రెండ్ అయితే రేపు 7:00 నుంచి ఫిఫ్త్ 7:00 రేపు ఈవినింగ్ 7:00 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి అందులో ఏమేమి చెప్తానో కూడా. ఈ లెవెల్స్ ఇప్పుడు ఇందులో పెట్టిన ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 4 టాపిక్లోనే మనం ఇప్పుడు నేను చెప్పిన సెల్ జోన్ బై జోన్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, తర్వాత మన లెవెల్స్ వాడి ఎట్లా ఇప్పుడు నేను మారుతి చెప్పాను ఆ మారుతిలో కాల్ ఎలా తీసుకున్నాము, ఇవన్నీ కూడా ఈజీగా కోర్సు నేర్చుకున్న తర్వాత ఒకళ్ళొక దగ్గరికి వెళ్లకుండా మన కాల్స్ మనమే ఈజీగా ఎలా చేయొచ్చు, ఎంట్రీలు, ఎగ్జిట్ పాయింట్స్, స్టాప్ లాస్లు, టార్గెట్లు, ఇవన్నీ ఎలా మనమే సెట్ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు అనేది నేను కోర్సులో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కోర్సులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, రేపు 7:00 స్టార్ట్ అవుతుంది. అలాగే మళ్ళీ చెప్తున్నాను, కావాలని చాలామంది అడిగారు, వాళ్ళు చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా మెసేజ్ చేశాను నేను ఆల్రెడీ ఈ మ్యాటరు. రికార్డెడ్ వీడియో నేను అవైలబుల్గా ఉంచుతాను అందరికీ కావాలనుకున్న వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.